హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ బీజేపీ గెలుపుతో జగన్ చేతికి క్రొత్త అస్త్రం ఇక కేంద్రంపై ఫైట్ షురు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ఫలితము వెలువడింది వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో అనివార్యంగా జరిగిన తిరుపతి బైపోల్లో అదే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఏకంగా రెండు పాయింట్ ఏడు ఒక్క లక్షల మెజారిటీతో గెలుపొందారు ఇరవై మూడు నెలల పాలనకు రిఫరెండంగా తిరుపతిలో దక్కిన విజయం అపూర్వమైనదని వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు కాగా జగన్ ప్రమేయం లేకుండానే పురుగున వెలువడిన ఎన్నికల ఫలితాలతో ఏపీకి సంబంధించి ఆయన చేతికి క్రొత్త అస్త్రం దొరికినట్లయింది ఏపీలో అంతర్భాగంగా ఉండే యానం సహా అది కొలువై ఉన్న కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్య రీతిలో వెలువడ్డాయి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ ద్రవిడ పార్టీలకు కంచుకోటగా ఉన్న పుదుచ్చేరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది ఎన్ఆర్ కాంగ్రెస్తో కలిసి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది మొత్తం ముప్పై అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ అన్నాడీఎంకే కూటమి ఏకంగా పదహారు సీట్లతో సాధారణ మెజారిటీ సాధించింది ఇండిపెండెంట్లు ఆరు చోట్ల డీఎంకే ఆరు సీట్లు గెలవగా కాంగ్రెస్ కేవలం రెండు సీట్లకే పరిమితమైపోయింది కాగా పుదుచ్చేరిలో గెలుపు కోసం బీజేపీ ఇచ్చిన కీలక హామీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ పాలిట అస్త్రంగా మారనుంది పుదుచ్చేరిలో బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ అన్నర్డీఎంకే కూటమి విజయానికి ప్రధాన కారణం నారాయణస్వామి నేతృత్వంలోని గత కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం ఒక ఎత్తు అయితే బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రత్యేక హోదా అంశం మరో ఎత్తు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రత్యేక హోదా ఎంతో కీలకమైతే కాదు దానిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న మార్చిలో పుదుచ్చేరి గడ్డపై నిలబడి మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు పుదుచ్చేరిలో బీజేపీ సర్కారు ఏర్పాటైతే కేంద్రంలోని మోదీ సర్కార్ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం హోదా ఇస్తుంది అని నిర్మల స్పష్టం చేశారు అయితే ఇప్పుడు వచ్చిన ఫలితాలతో పుదుచ్చేరిలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చినట్లయింది ఇక ప్రత్యేక హోదానే రావాల్సి ఉంది కాగా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా కల్పిస్తామని గెలుపొందిన బీజేపీ ఆ మేరకు ప్రస్తుతం ఇరవై ఐదు శాతంగా ఉన్న కేంద్రం నిధులను నలభై శాతానికి పెంచడానికి ఇప్పుడు ముప్పై ఇస్టు డెబ్బైగా ఉన్న పుదుచ్చేరి కేంద్రం నిధులను డెబ్బై ఇస్టు ముప్పైగా సవరించడానికి ఇప్పటికే సిద్ధమైంది బీజేపీ ఎన్ఆర్ కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన వెంటనే ఢిల్లీలో ఈ మేరకు కదలికలు రానున్నాయి మరి పుదుచ్చేరికి హోదా సిద్ధం కాగా విభజన హామీగా ఏపీకి దక్కిన ప్రత్యేక హోదా హామీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది పద్నాలుగవ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నీతి ఆయోగ్ కారణంగా ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం బీజేపీ పదే పదే చెబుతూ వచ్చినా ఇప్పుడు పుదుచ్చేరికి హోదా కల్పిస్తుండడంపై ఏపీలో మరో ఉద్యమానికి అవకాశం లేకపోలేదు ఆశించకుండానే జగన్ చేతికి దక్కిన ఈ అస్త్రాన్ని కేవలం బీజేపీని ఇరుకున పెట్టడానికే వాడుకుంటారు చిత్తశుద్దితో ఏపీకి హోదానే రాబడతారో వేచి చూడాలి ఏపీని మొండి చేయి చూపినట్లే హోదా విషయంలో పుదుచ్చేరికి సైతం బీజేపీ మొండి చూపిస్తే అది వేరే విషయం